Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. విశాఖ రాజధానిపై జగన్ మరో కీలక నిర్ణయం. మెల్లగా విశాఖ వైపుగా జగన్ షిఫ్ట్ అవుతున్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు తెర వెనక చకచక సాగిపోతున్నాయి. విశాఖకు అన్ని రకాలైన మౌలిక సదుపాయాలు కల్పించమంటూ రివ్యూ మీటింగ్లో అధికారులను సూచించిన జగన్ ఇప్పుడు మరో అడుగు ముందుకేసి రిపబ్లిక్ డే వేడుకలు కూడా విశాఖలోనే నిర్వహించాలని ఆదేశించినట్లుగా తెలుస్తోంది. ఈ నెల 26న జరిగే ఈ వేడుకలకు అన్ని రకాల ఏర్పాటు చేయాలని మౌఖిక ఆదేశాలు ఇప్పటికే ఆయా శాఖలకు వచ్చాయని అంటున్నారు. నిజానికి జగన్ సర్కార్ గత ఏడాది ఆగస్టు 15న జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను కూడా విశాఖలో నిర్వహించాలనుకుంది. అయితే సమయాభావం వల్లనో మరే కారణాల వల్లనో ఆ ప్రతిపాదన అప్పట్లో అలా ఆగిపోయింది. అంటే అప్పటి నుంచే జగన్కి విశాఖ రాజధాని అన్న ఆలోచన ఉందా అన్న చర్చ ఇప్పుడు ముందుకు వస్తోంది. విశాఖ విషయంలో ప్రత్యేక దృష్టిని శ్రద్ధను చూపిస్తున్న జగన్ దానికి తగినట్లుగా అభివృద్ధి పనులను కూడా వేగవంతం చేయాలని ఈ మధ్య తరచూ అధికారులకు చెప్పడంతో విశాఖ రాజధానికి కావలసిన అన్ని హంగులను మెల్లగా సమకూరుస్తున్నారని అంటున్నారు. విశాఖలో రిపబ్లిక్ వేడుకలు ఎక్కడ నిర్వహించాలన్న దానిపైన కూడా అధికారులు సీరియస్గా చర్చిస్తున్నారు. విశాఖ ఆర్కే బీచ్ వద్ద కానీ భీమిలిలో కానీ ఈ వేడుకలు జరపాలని అధికారులు ఆలోచిస్తున్నారట. ప్రభుత్వం అయితే భీమిలిలో జరిపేందుకు ఉత్సాహం కనబరుస్తోంది. ఇదిలా ఉండగా రిపబ్లిక్ డే అంటే ప్రభుత్వ అభివృద్ధి శకటాల ప్రదర్శన వంటివి ఉంటాయి. దానికోసం విశాలమైన వేదికనే చూడాలని అధికారులు అనుకుంటున్నారు. వైసీపీ సర్కార్ సైతం అందరికీ అందుబాటులో ఉండేలా వేదికను ఎంపిక చేయాలని సూచిస్తోంది. ఇక వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చాక మొదటి అంతర్జాతీయ సదస్సుని విశాఖలో నిర్వహిస్తున్నారు. ఈ నెల 24న విశాఖ వేదికగా స్మార్ట్ సిటీల సదస్సు నగరంలో జరుగుతుంది. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా జగన్ హాజరవుతారని అంటున్నారు. ఈ సదస్సుకు 100 మంది స్మార్ట్ సిటీల ప్రతినిధులు దేశ విదేశాల నుంచి హాజరవుతారని తెలుస్తోంది. ఈ సదస్సు నుంచి జగన్ విశాఖ అభివృద్ధికి సంబంధించిన కీలకమైన ప్రకటనలు చేస్తారని కూడా భావిస్తున్నారు. మొత్తానికి విశాఖను అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలన్న ఉద్దేశాల వెనుక రాజధాని రాజసం రప్పించాలన్న గట్టి అజెండా ఉందని అంటున్నారు. అన్నీ కలిసి వస్తే మరో 3 నెలల వ్యవధిలో విశాఖ రాజధానిగా అధికారికంగా ముద్ర వేసుకుంటుందని కూడా అధికార వర్గాల సమాచారంగా ఉంది. చూడాలి మరి.